ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. బాలార్కాంసు విజృంభితామల శరత్ పద్మాక్ష పద్మాక్షమా నీళా జంబవతీశ ఈశ బలభిన్నీరేరుహోద్ధూత దిక్పాలాముల్య శిరోమణిద్యుతి కనత్ పాదాబ్జ పాదాబ్జ ఫాలాలంకార కచావలీ మకర దివ్యత్కుండలంచన్ముఖ. పాదాబ్జముల దగ్గర నుంచి నవరత్న స్థగిత కిరీటం వరకు కూడా అనేకానేకమైనటువంటి అలంకారముల చేత ప్రకాశించుచున్నటువంటి ధగద్ధగాయమాన శరీరం కలిగినటువంటి దివ్యమంగళమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే ఈ శ్రీనివాస అవతారం. అన్ని యుగాలలో ధర్మరక్షణ కోసం అవతరించే ఈ పరమాత్మ శిష్ట రక్షణ దుష్టశిక్షణ చేసినాడు. శ్రీరామావతారంలో పరమాత్మ ఎక్కడ గాని తాను భగవంతుడని చెప్పుకోడు, కానీ మహర్షులు చెప్పారు, ఆచార్యులు సిద్ధాంతీకరించారు. ఈ మహర్షులకు ఆచార్యులకు కూడా ప్రేరణ చతుర్ముఖ బ్రహ్మ పేర్కొన్నటువంటిది ఒక దివ్య వాక్కు. వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడు ఏ విధంగా భగవంతుడు అన్న అంశాన్ని చెప్తూ చతుర్ముఖ బ్రహ్మచేత చెప్పించాడు. శ్రీమన్నారాయణో బ్రహ్మ, ఆయన శ్రీమన్నారాయణుడు. భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధ ప్రభు ఏకశృంగ వరాహస్త్వం భూతభవ్య సపత్నజిత్ అని పేర్కొన్నాడు. శ్రీమద్ రామాయణంలో ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రమే, మంత్రశక్తి కలిగినటువంటి శ్లోకాలే అన్నీ కూడా. అక్కడ చతుర్ముఖ బ్రహ్మ ఏం పేర్కొన్నాడు, రాముడు లోకసామాన్యమైనటువంటి మానవుడు కాదు, అలా మనకు కనిపిస్తాడా మర్యాద పురుషోత్తముడు, నిరాడంబరుడై నిరీహుడై నిర్మోహుడై ఆయన అలా మనకు ఆయన తత్వాన్ని గోచరింపజేసే ప్రయత్నం చేస్తాడు. కానీ రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అని కూడా అన్నాడు మరొక చోట. అంటే రాముడు ఈ సృష్టిలో ఎంత సత్వగుణం ఉన్నదో ఆ సత్వశక్తులన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆ రాముణ్ణి ఎవరు ఆశ్రయిస్తున్నారో వారికందరికీ కూడా ఆ సత్వ బలాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆ అంశాన్నే చతుర్ముఖ బ్రహ్మ పేర్కొన్నాడు. ఎలాగా, స్వామి నీవు నీయంతకు నీవైతే నిన్ను మానవుడుగా అనుకుంటున్నావు, కానీ కేవలం దశరథ మహారాజు కుమారుడుగా నువ్వు భావించవచ్చు, కానీ భవాన్ నారాయణో దేవః నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవు. శ్రీమాన్ చక్రాయుధ ప్రభు శంఖము చక్రము గద ఇత్యాది ఆయుధములు ధరించినటువంటి దివ్యమంగళమూర్తి అయినటువంటి ఆ పరమపదంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎంతయో ఈ త్రేతాయుగంలో అవతరించిన శ్రీరామచంద్రుడు కూడా అంతే అని పేర్కొంటూ ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య సపత్నజిత్, వరాహాది అవతారములు ధరించినటువంటి వాడు. ఈ వరాహావతారానికి ప్రస్తుతం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల స్వామికి కూడా అనుబంధం ఉన్నది. ఎప్పుడో ఋషీణాం పునరాధ్యానం వాచం అర్థోనుధావతి, మహర్షులు వాళ్ళు ఏదో అనేస్తారట, ఆ అన్న వాక్కును అర్థం అనుసరిస్తూ ఉంటుంది. ఆనాడు ఎప్పుడో వాల్మీకి మహర్షి అన్నటువంటి వాక్కును అర్థం ఎలా సార్థకంగా అనుసరించిందో చూశారా. వరాహక్షేత్రంగా మనం పేర్కొంటున్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి వాడు కూడా ఆ దేవదేవుడు కూడా శ్రీరాముడే. అందుకే రాములవారి మేడ అన్నారు స్వామి యొక్క దేవాలయాన్ని, ఆనందనిలయాన్ని కొంత భాగాన్ని రాములవారి మేడ అంటాము. ఆయన భూతభవ్య సపత్తజిత్, భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతుడు. ఈ భూత భవిష్యత్ వర్తమానాలలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా కానీ అది ఆ దేవదేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగానే జరుగుతూ ఉన్నది. ఆ దేవదేవుని సంకల్పానికి భిన్నంగా ఏమి కానీ జరగడానికి వీలు లేదు. ఈ అంశాన్నే కృష్ణావతారంలో కూడా పరమాత్మ స్పష్టం చేశాడు వ్యాసమహర్షి యొక్క వాక్కుగా. ఎలాగా, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. అయ్యా, నేను ఈ సమస్త జీవుల యొక్క జీవరాశిని ఎప్పుడెప్పుడు ఎలా సమయింపచేయాలో ఆ సమయింపజేసే కాలుడనై కూడా ఉన్నాను. కాలుడు అంటే కాలస్వరూపుడు, అంటే పరమాత్మ కాలస్వరూపుడు.
ఆ అంశాన్ని రామాయణంలో కూడా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా వాల్మీకి చెప్పాడు, భగవద్గీత ద్వారా వ్యాస మహర్షి చెప్పాడు. ఇవన్నీ మహర్షుల యొక్క వాక్కులు. ఇవి ఆలకించినప్పుడు, మనం పులకించి ఈ సారాంశాన్ని మనం ఆస్వాదించినప్పుడు ఆ రాముడే అన్ని చోట్ల కనిపిస్తాడు. దృశ్యశే సర్వభూతేషు గోషు చ బ్రహ్మణేషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు నదీషు చ. పర్వతాలు చూచినా, నదులు చూచినా, ప్రకృతిలో ఏమి చూచినా, ఏ అంశాన్ని చూచినా కానీ దృశ్యశే సర్వభూతేషు ఆ రాముడే మనకు కనిపిస్తాడు. అందుకే అంతా రామమయు అన్నారు పెద్దలు కూడా. ఆ అంశాన్ని బ్రహ్మ ఎంత గొప్పగా పేర్కొన్నాడో చూడండి. భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్వం భూతభవిష్యత్ భూతభవిష్యత్ వర్తమానమునకు అతీతుడవై కాలస్వరూపుడమైనటువంటి ఓ పరమాత్మ, ఆ పరమాత్మయే రాముడు. కాబట్టి ఆ రాముడు రావణ సంహారం చేశాడు, దుష్టుల్ని శిక్షించాడు, దారుణ బాణపాతమద ధారలు ధారలుగాగ దుర్ధనుర్వారణ రాజు గోల్చి దశవక్త్ర ముఖాంబట వాటి గూల్చి బృందారక హృత్ సరోజములు దానన చేసి వికాస మసరాకార తనంద చేసిన ప్రగల్భత నీకె తగున్ తగున్ హరి హరి అని మహాకవులు స్తోత్రం చేశారంటే, అంత మహత్వాన్ని తత్వాన్ని కలిగినటువంటి ఆ రాముడే ఈ వెంకటరాముడు అని మహర్షి వాక్కుగా మనం భావించి ఆరాధించవలసిన అవసరం ఉంది. పరమ పవిత్రమైన పుష్యమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. వ్రజకన్యా వయం ప్రాతః స్తోతుం కృష్ణం సమాగతాః నందద్వారపముంచాస్మాన్ ఇత్యుక్తాం గోదాం నమామ్యహం. గోదాంబికాదేవి తన యొక్క సఖులతో కలిసి ఈ వ్రతాచరణలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవడం కోసం, ఆయన్ని ప్రాతకాల వేళ స్తుతి చేసుకోవడం కోసమని చక్కగా ఆయన యొక్క అంతఃపురానికి బయలుదేరిందట. బయలుదేరినప్పుడు అక్కడ ద్వారపాలకులు ఈమెను, ఈమె యొక్క సఖులను నిలువరిస్తున్నారన్నమాట. అందుకని వారికి తాను ఈ సఖులతో పాటు ఎందుకు వచ్చిందో నివేదిస్తున్నది. వ్రజకన్యాహ వయం, మేమందరం కూడా వ్రజభూమికి సంబంధించినటువంటి కన్యకలం. ప్రాతః, ఈ ప్రాతకాల వేళ, ఈ సూర్యోదయానికి కించిత్ పూర్వం స్తోతుం కృష్ణం సమాగతాః. ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడం కోసం, స్తుతించడం కోసం ఇక్కడికి వచ్చామయ్యా. కాబట్టి మాకు వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. మేము ఈ అంతఃపురంలో ప్రవేశించడానికి అనర్హులమైనటువంటి వారం కాదు. అందుకని నందద్వారప, నందుని యొక్క గృహానికి ద్వారపాలకునిగా నియుక్తుడమైనటువంటి ఓ నందద్వారపాలక, ముంచాస్మాన్ మమ్మల్ని విడిచిపెట్టవయ్యా, మేము లోపలికి వెళ్తాము అని ఉక్తాం గోదాం నమామ్యహం అలా చెప్పినటువంటి గోదాంబికాదేవికి నేను నా ప్రణామములను అర్పిస్తున్నాను అని చెప్పడం ఇందులో అంతరార్థం. కనుక మనం కూడా మన యొక్క ఈ వ్రతాచరణ వేళలో ఇష్టదేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కొలిచేటువంటి ప్రయత్నంలో మన యొక్క మనోమందిరాన్ని శ్రీకృష్ణ నివాస స్థానంగా చేసుకోవాలి. చేసుకుని నందుని ఇంట్లో ఉన్నటువంటి శ్రీకృష్ణునిగా ఆయన్ని భావిస్తూ ఈ హృదయ మందిరానికి ద్వారపాలకులు ఎవరు అని చెప్పేసినంటే, బాహ్య విషయ ప్రపంచానికి బానిసగా లోనై వ్యవహరించేటువంటి మన యొక్క మనస్సే ఈ మందిరానికి ద్వారపాలక స్థితిని పొంది ఉన్నదన్నమాట. అందుకని మన మనస్సుని సిద్ధపరచుకోవాలి. దానికోసమని ఆ గోదాంబికాదేవి చేత చేయబడినటువంటి స్తుత్యంతర్గతమైనటువంటి ఆ ద్వారపాలకుని ఆ విధంగా ఆ తల్లి ప్రార్థించినటువంటి వైనాన్ని మనసులో పెట్టుకుని మనం కూడా మన మనస్సుల్ని చక్కగా సిద్ధం చేసుకుని మన మనోమందిరాన్ని చక్కగా తెరుచుకునేటువంటి విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను మనం నెలకొల్పుకుని దర్శించుకునేటువంటి విధంగా సిద్ధం కావాలన్నమాట. ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఈరోజు తిది వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 8వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో పుష్యమాసంలో శుక్లపక్షంలో విదియాతిథి శ్రవణ నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. నక్షత్రం శ్రవణ నక్షత్రం కనుక శ్రీ విష్ణు నక్షత్రం, విష్ణు పూజనాన్ని మనం చేసుకోవచ్చు. అదేవిధంగా విదియాతిథి కనుక
బ్రహ్మ సంబంధమైనటువంటి ఉపాసన చేసుకోవచ్చు. అలాగే మనకు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి ఉపాసనాదులు, కుజ స్తోత్రాలని పఠించుకోవడం, కుజ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోవడం, కుజ సంబంధమైన జపాలను చేసుకోవడం, ఇవన్నీ మనం చేయవచ్చు. వీటితో పాటుగా మనకు గడిచిన రోజున తిరుపతిలో ప్రారంభమైనటువంటి ఆండాళ్ళు నీరాట్టోత్సవం ఏదైతే ఉన్నదో అది ఇవాళ కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇలాగా ఆ భోగి ముందు దినానికి సమాప్తమయ్యేలాగా అంతవరకు కూడా అమ్మవారి యొక్క నీరాట్టోత్సవం ప్రతినిత్యం రామచంద్ర పుష్కరుని వద్ద జరుగుతూనే ఉంటుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.